D24 న్యూస్ కి స్వాగతం. తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపవిత్రం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా కిర్లంపూడిలో గల చిర్లంగి శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచ తుమ్మలపల్ల రమేష్ దీక్ష ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్ల రమేష్ ఆధ్వర్యంలో 108 కొబ్బరికాయలు కొట్టి లలితా పారాయణం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం భజన కార్యక్రమాలు చేపట్టారు. ఇక దీక్ష అనంతరం వెంకటేశ్వర స్వామి భక్తులు నిమ్మర సమిచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి జనసేన నాయకులు మరియు ఎన్డీఏ నాయకులు ఎల్లప్పు దొరబాబు, గంధం ప్రభాకర్, ఎలుబండి శివ, ఉలిసి ఐరాజు, ఆళ్ల నానాజీ, కాళ్ల వెంకటేష్, మాదారపు వీరబాబు, కాకిలేటి బాబ్జీ, బోండా రమణ, బోండా నందిబాబు, చిక్కాల కల్కి భగవాన్, గోకెడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దీక్షలాగా అన్ని గ్రామాల్లో కూడా మేము దీక్షలు చేస్తున్నాం. ఈ యొక్క ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ యొక్క తప్పిదం మా హిందూ సమాజానికే ఒక తీరని మచ్చకని మిగిలిపోయింది. ఎందుకంటే ఒక భక్తి భావంతో ఉన్న కార్యక్రమం, ప్రసాదం అంటేనే ప్రసాదం తింటే చాలు దేవుడు అనుగ్రహం మనకు వస్తుందని భావించే హిందూ హైందిక ధర్మం, అలాంటి ప్రసాదంలోనే అవినీతికి పాల్పడి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా తప్పు. తక్షణమే మేము జగన్మోహన్ రెడ్డి గారిని తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఉన్నాడు. ప్రతి హిందూ కూడా మనకి జరిగిన అవమానం చాలా బాధాకరంగా ఉందని చెప్పి ఆలోచించుకుంటూ ప్రతి గ్రామంలో కూడా నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక బోర్డు అని ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇండియా వైడ్లో ఈరోజు ప్రతి పీఠాధిపతి కూడా దాన్ని ఆహ్వానించి ఈరోజు ఇండియాలోనే ఈ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్స్ రావడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు దీనికి వెంటనే మోడీ గారు కూడా స్పందించి తక్షణమే హిందూ పరిరక్షణ జరగాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము తక్షణం డిమాండ్ చేసేది ఏంటంటే ఇంత అన్యాయానికి ఒడిగట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని మట్టుకి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. నమస్కారం. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే అంటే ఇప్పుడు దాకా కూడా సమ్మేళనం పాటించాలని చెప్పి మా నాయకుడు అనడంతో ఏ వైసీపీ నాయకుడి జోలు మేము తేలేదు. ఇలాంటి వ్యాఖ్యలు కానీ చేస్తే వైసీపీ నాయకులు మేము తిరగనివ్వమని చెప్తున్నాం. ఇప్పుడు
వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో క్లియర్గానే, నేను హిందూ మతానికి చెందినవాడిని, నేను హిందూ మతానికి చెందినవాడిని కాబట్టి నా మతాన్ని నేను కాపాడుకుంటాను, అలాగే నాకు చర్చిలన్నా గౌరవం, మసీదులన్నా గౌరవం, వాళ్ళ గౌరవానికి మచ్చొచ్చినా వాళ్ళు ఎలాగైతే స్పందించారో, నేను హిందువులో పుట్టాను కాబట్టి నేను కూడా స్పందిస్తానని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ పేర్లు నాని లాంటి వాళ్ళు మళ్ళీ తిరగనివ్వమని చెప్పి చెప్పడం జరుగుతుంది. నమస్కారం.